అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 7 మాసాలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల 7 మాసాలు గాఢ నిద్రలో ఉండి అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసి ఈ రోజు కొత్త నాటకానికి తెరలేపాడు. సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులతో రాష్ట్రమంతా తిరిగి మళ్ళీ ఆ వర్గానికి మోసం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 7 మాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని ఓత కోచ కోచినటువంటి నువ్వు ఈరోజు ప్రజానీకానికి వెళ్ళి ఏం చెప్తావని చెప్పి నేను అడుగుతున్నాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా నువ్వు కొత్తగా ఏమీ తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. భారత రాజ్యాంగం ఈ వర్గాలకి కొన్ని హక్కులు ఇచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ హక్కులన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మాయమయ్యాయి. ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 7 మాసాలలో ఎస్సీ ఎస్టీలకి సప్లాన్లో ఒక్క రూపాయి అయినా నువ్వు ఖర్చు పెట్టావా? ఖర్చు పెడితే ఎక్కడ పెట్టావు? సమాధానం చెప్పి నువ్వు ఈ యాత్ర చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు నీకు చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా రాష్ట్రాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకి న్యాయం చేయాలని కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం పెడితే ఈ 4.5 సంవత్సరాల్లో నువ్వివ్వలసినటువంటి 5%, 10% ఓటా ఒక్క పైసా నువ్వు రిలీజ్ చేయకపోవటం వల్ల కేంద్రం ఇచ్చినటువంటి హక్కులని పథకాలని ఈ 4 సంవత్సరాల్లో ఎంతమందికి నువ్వు ఈ రాష్ట్రంలో అమలు చేశావో సమాధానం చెప్పి నువ్వు బస్సు యాత్ర చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు 54 కార్పొరేషన్లు ఇచ్చి బీసీ వర్గాలని నువ్వు మోసం చేశావు. 54 కార్పొరేషన్లో ఏ ఒక్క కార్పొరేషన్కైనా సరే, ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఏ ఒక్క కులానికైనా సరే, ఆ కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క నిరుద్యోగికైనా సరే ఒక పైసా ఆర్థిక సహాయం చేసి వారికి ఏ విధంగా నువ్వు ఆదుకున్నావో సమాధానం చెప్పి బస్సు యాత్ర చేపట్టాలని చెప్పి కోరుతున్నాను. ఇవన్నీ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పితామహుడు. 2014లో కొత్త రాష్ట్రం వచ్చినా సరే, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, రాష్ట్రానికి రాజధాని లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకి చంద్రబాబు నాయుడు గారు తర్ఫీదిచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టిలోకి తీసుకొచ్చి సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్ళి ఎస్సీ వర్గాలకి ఎస్టీ వర్గాలకి బీసీ వర్గాలకి మైనారిటీ వర్గాలకి పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు అన్ని పథకాలు అమలు చేశాం. నువ్వు చెప్పు, చంద్రబాబు నాయుడు అమలు చేసినటువంటి పథకాలన్నీ ఎందుకు రద్దు చేశావో నువ్వు సమాధానం చెప్పి బస్సు యాత్ర చేయాలి. బీసీలకి 30 పథకాలు మేమిచ్చినవి నువ్వు రద్దు చేశావు. ఎస్సీలకి 27 పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి రద్దు చేసి ఈరోజు నువ్వు సమాధానం చెప్పాలి. ఎస్టీలవి 29 పథకాలు, మైనారిటీలవి 11 పథకాలు నువ్వు రద్దు చేశావు. దీనికి నువ్వు ముందు సమాధానం చెప్పి బస్సు యాత్ర చేయాలని చెప్పు కోరుతున్నాను. ఈరోజు స్థానిక సంస్థల్లో అందులో బీసీలకి 20% ఉంటే చంద్రబాబు నాయుడు గారు 14% పెంచి 34% చేశారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 34% నుంచి 24% తగ్గించావు. ఎందుకు తగ్గించావో, నీ అసమర్థత అవునా కాదా?
బీసీలకు వంచించావా లేదా, దీనికి సమాధానం చెప్పి నువ్వు బస్సు యాత్ర చేస్తే ఎవడైనా హర్షిస్తాడు. మాట ఆడితే బీసీలకు మంత్రులు ఇచ్చామని చెప్తున్నావు, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చానని చెప్తున్నావు. ఎందుకు ఇవి? నువ్వు వీసినటువంటి మంత్రులు దేనికి? స్థానిక సంస్థల్లో నువ్వు ఇచ్చినటువంటి ఈ పోస్టులు దేనికి ఉపయోగపడతాయి? నాలుగు గీసుకోవడానికైనా ఉపయోగపడతాయా? బీసీలకు చెందినటువంటి ఒక్క మంత్రికైనా నాలుగు ఉందా మాట్లాడడానికి? ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా వర్గాలకి ఇంత ఇబ్బంది జరుగుతుంది, ఊచకోతకు వస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఇంత ఊచకోత ఎప్పుడైనా చూసామా? ఇన్ని హత్యలు ఎప్పుడైనా చూసామా? ఇన్ని మానభంగాలు ఎప్పుడైనా చూసామా? ఇక్కడ ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడైనా చూసామనే ఒక్క మంత్రి అడిగినటువంటి పరిస్థితి ఉందా? ఈ రాష్ట్రాన్ని నలుగురు సామాజిక వర్గానికి చెందినటువంటి సొంత కుటుంబ సభ్యుల్ని దారాదత్తం చేసి ఉత్తరాంధ్రని సొంత చిన్నాన్న సుబ్బారెడ్డిని సామంతరాజుగా నియమించావు, గోదావరి జిల్లాలకి పెద్దిరెడ్డి మిదురిరెడ్డిని సామంతరాజుగా చేశావు, ప్రకాశం నెల్లూరు కర్నూలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దారాదత్తం చేసి సామంతరాజులు చేశావు, అనంతపురం చిత్తూరు కడప సజ్జల రామకృష్ణారెడ్డిని రాష్ట్రాన్ని నలుగురు రెడ్డిల్ని రాసిపెట్టి బీసీలకి నేను న్యాయం చేస్తున్నానని, బీసీలకి నేను మేలు చేస్తున్నానని చెప్పి నువ్వు చెప్తే నమ్మే పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నాను. బీసీ మంత్రులారా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులారా, ఎవరైతే ఈ సామాజిక బస్సు యాత్రలో భాగస్వామ్యమయ్యారో ఒక్కసారి హృదయం మీద చెయ్యేసుకొని, ఎస్సీ ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గంలో ఒక్క ఎస్సీలకైనా సరే నీ హయాంలో నీ ఎమ్మెల్యే సారథ్యంలో ఒక్క రూపాయి అయినా సరే వారికి వ్యక్తిగతంగా సహాయం చేసి ఈ 4.5 సంవత్సరాల్లో నీ వర్గానికి మేలు చేసావంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తానా అంటే నువ్వు తందానంటే దానికి ఒక అర్థం ఉంటుంది. మన వర్గాలకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నీ కూడా కాలరాసి మన వర్గాల మీద దాడులు చేసి మనకు హత్యలు చేసి మన మీద ఈరోజు అక్రమమైనటువంటి కేసులు పెట్టి బంధిస్తే మనం మానవత్వం లేకుండా ఈ రెడ్డి గారిని ఇంకా మనం ఫాలో అయితే మన వర్గాలన్నీ నష్టపోతాయని చెప్పి తెలియచేస్తున్నాను. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అంటాడు, ఎంత తెలివైన వాడు అంటే ఒక మండల అధ్యక్షుడు ఉంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన వాడిని మండల అధ్యక్షుడిగా పెట్టుకుంటాడు. ఎస్సీలని ఎస్టీలని బీసీలని ఉపాధ్యక్షులుగా పెడతాడు. అంటే అంత అమాయకులమా? రాజ్యం నీ చేతిలో పెట్టుకుంటావు, రాజ్య అధికారాన్ని నీ చేతిలో పెట్టుకుంటావు, పేరుకి పదవులు మా చేతిలో పెట్టి ఆ పదవులతో మేము నాలుగు గీసుకోవడం తప్ప దేనికైనా ఉపయోగపడుతున్నాయని చెప్పి అడుగుతున్నాను. సర్పంచులు ఉన్నారు, సర్పంచుల అధికారాలను తీసుకున్నావు, నిధులు తీసుకున్నావు, వాళ్ళు ఉత్సవ విద్యగాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మాకెందుకు ఈ పోస్టు, మేము ఎంపీపీకి ఎన్నిక చేయడానికైనా మాకెందుకు ఈ కర్మని వాళ్ళు ఒక పక్క ఏడుస్తున్నారు. మార్కెట్ కమిటీలు ఇచ్చానంటావు, మార్కెట్ కమిటీలకి అధికారాలు ఏంటున్నాయి, హక్కులు ఏంటున్నాయి? మా మైనారిటీ వర్గాలని మేము రాజ్యాంగంలో పదవులు ఇచ్చానంటున్నావు, ఎందుకు ఈ పదవులు? ఒక్క పదవైనా సరే మేము అధికారాన్ని చెలాయించి ఒక్క మనిషికి సహకారం అందించే పరిస్థితి లేకుండా కాలరాస్తున్నావు. నేను అడుగుతున్నాను, నువ్వు ఈ 4.5 సంవత్సరాల్లో బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద నువ్వు ఊత కోత కోసావు, అన్యాయం చేశావు. స్వతంత్ర భారతదేశంలో ఈ 4.5 సంవత్సరాలు ఈ వర్గాలకు జరిగినటువంటి నష్టం ఎప్పుడు జరగలేదు. దీనికి నువ్వు సమాధానం చెప్పు. దీనికి ఈ బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి మంత్రులందరూ కూడా సమాధానం చెప్పి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని పదవులు నీ వర్గానికే నువ్వు కట్టబెట్టుకున్నావు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని చూసుకున్నా, టీటీడీ బోర్డు మెంబర్లను చూసుకున్నా, ఈరోజు సలహాదారులు తీసుకున్నా, ఏ పదవి తీసుకున్నా 70% నీ సామాజిక వర్గానికి కట్టబెట్టుకొని నేను బీసీలను ఉద్ధరిస్తున్నాను. మాట్లాడితే కొత్త డ్రామా ప్రజలారా, ఒకసారి మోసపోయాం,
ఒక్క అవకాశమని మోసపోయాం. మళ్ళీ ప్రజలు అసహించుకుంటున్నారు, చీకొడుతున్నారు. ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టి బంగాళాఖాతంలో కలపాలని సిద్ధపడిన తరువాత కొత్త డ్రామా. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా పేదవాళ్ళని కొత్త డ్రామా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆ ట్రాప్లో పడి ఏదైనా ఒకలో ఇద్దరు మోసపోతే మన రాష్ట్రానికి నష్టం చేసేవాళ్ళం అవుతామని అందరూ గ్రహించమని చెప్పి కోరుతూ, ఈరోజు మేము ఇచ్చినటువంటి పాంప్లెట్టు అన్ని వాస్తవాలు, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వర్గాలకు జరిగిన నష్టం ప్రతి పాయింట్ కూడా చెప్పాం. దీనికి సమాధానం చెప్పిన తర్వాతే మీరు యాత్ర చేస్తే ఒక అర్థం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ